वेलकम बैक टू माय चैनल चूपे मंजुदी हेल्दी अंड प्रेजेंट शक्ति उपवास यूज स्पेशल साबुदाना किचडी अंडी चाला चाला मंजुदी हेल्थ की इधे विधा तैयार चेयर दी पदार्थ चुदा इंस्टेंट ब्रेकफास्ट अंडीविंग का मन को उदय पूट का दीचे नैन सग्गु बिया 3 or 4 टाइम्स अंत बंक पोक कड़गे नीट वाटर लेकिन कप की हाफ कप वाटर अंत मुनगे लाइट वेयल मुनगे वेस्ते मन को आ साबुदाना वे बंक अलाक पड़ी पड़ी रावे मन को तक वाटर स्नावाली 2 or 3 अवर्स తరువాత నేను పొటాటో తీసుకున్నాను. పొటాటోని లైట్ ఉడికించి 70% తీసుకుంటే మేలు. కానీ నేను సన్నగా తరిగేద్దామని ఉద్దేశంతో పచ్చి తీసుకున్నాను. నిమ్మకాయ ఒకటి, అల్లము, పచ్చిమిర్చి, పల్లీలు, జీలకర్ర, కరివేపాకు ఇవి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇదిగోండి. ఇలా సగ్గు బియ్యాన్ని బాగా నేను కొంచెం ఇదిగా ఉండేటట్టుగా చూడండి ఎంత పొడి పొడి వచ్చిందో. తక్కువ వాటర్ వేసి నానబెట్టుకుంటే ఈ విధంగా నానబెట్టుకుంటేనే మనకు సాబుదానా కిచడి బాగా వస్తుంది. అలా కాకుండా మనం ఎక్కువ వాటర్ పోసుకుని ఇట్లా చూడండి ఎంత ముత్యాలలాగా నిగనిగలాడుతూ పొడి పొడి రావాలంటే తక్కువ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టేసుకొని 3 or 4 అవర్స్ పెట్టుకుంటే మనకు ఈజీగా చేసుకోవచ్చు. మీకు ప్రాసెస్ తర్వాత చూపిస్తాను నేను. ఇవి వచ్చేసి కావాలంటే మనకు ఆనియన్ వేసుకోవచ్చు. నేను ఆనియన్ వేయలేదు ప్రెజెంట్. ఆనియన్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. మనము దీంట్లో వెజిటబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చు. ఇది సాబుదానా కిచడికి కావాల్సిన పదార్థాలండి. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. నేను మీకు కావాలంటే మీరు ఉడికించుకోండి 70% పొటాటోని నేను ఉడికించలేదు. అలా వేసేసాను సన్నగా తరిగి వేగుతాయని ఉద్దేశంతో కొద్దిగా ఆవాలు వేసాను. ఇప్పుడు వచ్చేసి ఈ ఆవాలు చిట్లిన తర్వాత మనం ఈ పొటాటోని వేద్దాం. ఎందుకంటే పొటాటో కూడా సన్నగా తరిగాను కాబట్టి వేగిపోతుందనే ఉద్దేశంతో నేను వేసేస్తున్నాను. 70% ఉడకబెట్టుకొని వేసుకోవచ్చు. సిమ్లో పెట్టేద్దాం ఎందుకంటే పొటాటో మనకు బాగా ఉడకాలి కదా. కరివేపాకు ఇవన్నీ వేసేసి మనం సిమ్లో పెట్టేద్దాం పొటాటోని. మనకి పొటాటో బాగా ఉడకొచ్చాయి. ఇప్పుడు వచ్చేసి మనము జీలకర్ర వేసేద్దాం. జీలకర్ర ఫస్ట్ లోనే వేయాల్సింది. నేను పొటాటో కోసం వేయలేదు. పొటాటో ఉడకాలనే ఉద్దేశంతో నేను వేయలేదు కాబట్టి ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాం కొద్దిగా. దీంట్లో మళ్ళీ మనము మిరియాల పొడి చల్లుకోవాలి టేస్ట్ కోసం. చక్కెర కూడా వేసుకోవాలి. చక్కెర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఎవరికైనా చక్కెర ఇష్టం లేకపోతే కొంతమంది తినరు కాబట్టి స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం. మనం కొట్టాం కదా పచ్చిమిర్చి అల్లము, ఆ మిశ్రమాన్ని మనం దీంట్లో వేసేసుకోవాలి. ఉపవాసాలప్పుడు ఉత్తరాదిలో ఇది చాలా బాగా ఫేమస్ అండి. మేము ఒకసారి వెళ్తే అక్కడ పెట్టారు ఈ సాబుదానా కిచడి. మనకి కాకపోతే నానబెట్టుకోవడంలోనే అండి, మెత్తగా నానబెట్టుకున్నారంటే పనికిరాదు సాబుదానా కిచడికి. ఒక తక్కువ వాటర్ వేసినారంటే బాగా పొడి 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 ఉంటాయి. మెత్తగా బంక వస్తుంది సగ్గు బియ్యం కాబట్టి ఆ సగ్గు బియ్యం బంక రాకుండా ఇలా నానబెట్టుకోండి. ఇలా చూస్తే పొడి 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 ఉండాలి. అంటే తక్కువ వాటర్ వేస్తే మనకు పొడి పొడి వస్తాయి. ముందు అవన్నీ కూడా కడిగేటప్పుడు జాగ్రత్త ఏంటంటే మళ్ళీ మెత్తగా అయిపోదు. ఈ విధంగా చేసుకుంటే అస్సలు మెత్తగా కాదు. కడిగేటప్పుడు మనం ఆ బంక అంతా వెళ్లిపోయేట్టు కడిగేస్తే ఆ బంక లేకపోతే సగ్గు బియ్యం మనకు ముత్యాలలాగా చూడండి ఎంత బాగుండాయో. ఒక 3 or 4 అవర్స్ నానబెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేగాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. అసలు ఆ పచ్చిమిర్చి జీలకర్ర వేగుతుంటేనే గమగమా స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఈ సగ్గు బియ్యాన్ని వేసేద్దాం. చూడండి ఎంత పొడి పొడిగా వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది మనకు సాబుదానా కిచడి. బంక్ వస్తే అసలు మనము హోల్స్ ఉండే బవల్లో వేసి దాన్ని నీట్ గా వాటర్ అంతా తీసేసుకోవాలి. వాటర్ బాగా ఉంటది దాంట్లో లేకుండా మనం తీసేసుకొని ఈ విధంగా వాటర్ పిండేసుకొని వేసుకోవాలి సాబుదానా కిచడికి. మనం కడగడంలోనే అండి జాగ్రత్త. అదంతా బంక కడిగేసినామంటే మనకు సగ్గు బియ్యం ఏం బంక కట్టదు. జనరల్ గా సగ్గు బియ్యంలో బంక్ ఉంటది కదా, మనకి అది రాకుండా ఉండాలంటే కడుక్కోవడంలోనే మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. కడిగేసి తక్కువ వాటర్ వేసి నానబెట్టాలి. ఎక్కువ వేస్తే మనకు బంక్ వచ్చేస్తుంది సాబుదానా కిచడి కాబట్టి. అలా లేకుండా చూడండి ఎంత పొడి పొడిగా ముత్యాలలాగా వచ్చేసింది తెల్లగా. సగ్గు బియ్యం కూడా ఎంత బాగున్నాయో అసలు. కొంచెం తెక్కించి వేయించుకున్నాం. ఇదంతా టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇది మనకి ముఖ్యంగా మనము అవి తిన్నప్పుడు ఉపవాసాలప్పుడు చాలా అంటే చాలా బాగుంటది. ఇప్పుడు పల్లీలు
నేను చూపించాను కదా మీకు పల్లీలు నందుకోవడానికి బాగుంటాయి ఈ పల్లీలను వేసేస్తున్నాం తర్వాత ఈ పల్లీలు వేసిన తర్వాత మనకి కొద్దిగా మిరియాల పొడి అంటే హెల్త్ కు మంచిది ఉపవాసాలప్పుడు అనే ఉద్దేశంతో మిరియాల పొడి వేస్తారు కొద్దిగా షుగర్ వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి షుగర్ తక్షణమే में శక్తి రావడానికి ఉపవాసాలప్పుడు ఇవి వాడతారు మీకు ఒకవేళ ఇష్టం లేదనుకోండి వాటిని స్కిప్ చేసేయండి ఏమీ ఇబ్బంది లేదు కొంతమంది స్వీట్ ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు దాన్ని స్కిప్ చేసేయండి అంతేనండి మనకు సాబుదానా కిచడీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నిమ్మరసం ఆఫ్ చేసుకొని స్టవ్ నిమ్మరసం వేసేసుకున్నాం ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసి చూపిస్తాను మీకు నేను అంటే తెల్లటి ముత్యాల లాంటి సాబుదానా కిచడీ ఈజీగా 10 మినిట్స్ లో మనకు రెడీ అయిపోతుంది మంచి స్ట్రెంత్ హెల్తీ అండి చూడండి ఎమ్మి ఎమ్మి మనకు సగ్గు బియ్యము కిచడీ రెడీ అయిపోయింది కాబట్టి మీకు ఏ విధంగా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్ లో రాయండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో